హెడ్మాస్టర్ ఈడ ఫిఫ్త్ ఒకటి తర్వాత సిక్స్త్ టెన్త్ ఒకటి ఉన్నాయి సార్ తర్వాత నెక్స్ట్ వచ్చి అకాడమిక్ ఇయర్ దాదాపుగా వన్ టీ అయితే చేంజ్ అయితే ఇందులో ప్రైమరీ ఇక్కడే ఉంది హై స్కూల్ రెండు ఇక్కడే కదా రెండు రెండు ఇక్కడ ఉన్నప్పుడు ఒక్క క్లాస్ రూమ్ కి చాలా పెట్టాడు మొన్న మొన్న ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కింద ఆలోచన చేయాలి దానివల్ల నష్టం రోడ్డుకు శాంక్షన్ ఇస్తే మాడిఫికేషన్ నాలుగేళ్ల కింద కట్టింది పైన వేసుకుని మెట్లు పెట్టుకున్నాం ఇక్కడ మనకు ఎంత స్పేసెస్ చూడు కొంచెం రెండు క్లాస్ రూమ్ ఇప్పుడు ఆల్రెడీ ర్యాంప్ ఉంది అట్లా కంటిన్యూషన్ తీసుకుంటా పిల్లలు బయటకు వెళ్ళి ఇబ్రాహిం సాబ్ అడుగురు జరుగురు జరుగురు ఒకసారి సార్ నన్ను కొద్ది ఎన్నిక మా స్కూలు ఎస్ఎంసి మా మండల విద్యాధికారి శ్రీమతి గాయత్రి దేవి గారికి తర్వాత ఆ డిఈ గారికి తర్వాత ఏఈ గారికి అలాగే అందరికి వచ్చినటువంటి తల్లిదండ్రులు అందరికి నమస్కారం తెలియజేస్తూ మనకు ఇస్తున్నది కాబట్టి మనకు గారు మొత్తం కూడా మీదేసుకుని రూరల్ అర్బన్ అంతా తిరుగుతూ ఇవన్నీ కూడా పర్యవేక్షిస్తున్న విద్యాలు పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే గారికి గాయత్రి గారికి ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ నరేందర్ గారికి విద్యా కమిటీ చైర్మన్ కొన బయట సార్ ఆఫ్ లీజన్ అయితే మేము చేస్తాం బయట హెడ్ మాస్టర్ సార్ నే పెడతా కదా సార్ ఆఫీస్ ప్రిసైడింగ్ సభాధ్యక్షులే మీరు అందరికి నమస్కారం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అడగకముందే టిఆర్ నగర్ 47-48 వరకు మీరు అందిస్తున్నారు సార్ అంటే కొంత ఇబ్బంది అనిపించింది సార్ గెలిచిన వాళ్ళు ఏమవుతుందో ఏం జరుగుతుందో ఏం చేయలేకపోయినా ఎన్ని రోజులని ఇప్పుడు గర్వంగా కాలర్ ఎగరేసుకొని ఊళ్ళో తిరగలుగుతున్నాం సార్ ఎందుకు తిరగలుగుతున్నాం అంటే సార్ అడగకముందే మీరు
ప్రైమరీ స్కూల్కు 19 లక్షలు పెట్టి సార్ మెట్రిక్ ఇంకా మొత్తం పని కాలేదు సార్. తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్టి ఉంది ప్రాబ్లం అనగానే దీనికి కూడా దగ్గరుండి టీఆర్ఆర్ బీజేపీలో చదువుకుంటారని మళ్ళా 40 లక్షల రూపాయలు 47 వాడుకు 35 లక్షల రూపాయలు 45కు మీరు ఇచ్చినందుకు స్పెషల్గా ధన్యవాదాలు సార్. ఎందుకంటే మా వార్డులు వేరే వాళ్ళు సార్, నేను ఊరుని సార్, ఇక్కడనే ఉంటున్నా, ఇక్కడనే తప్పా ఈయనే ఉంటా సార్. నాది ఇక వేరే వాళ్ళు సార్ ఈ విషయం సార్. అలాగనే అడగంగానే మొన్న 50 లక్షల రూపాయలు కూడా మాట్లాడి సీసీ రోడ్లు పెట్టించినందుకు మరియు అడగంగానే సాంక్షన్ చేసినందుకు దానికి కూడా ధన్యవాదాలు సార్. మనం నేనైతే ఊహించే విధంగా మీరు ఫండ్ అయితే ఇస్తారు సార్, దీనికోసం స్పెషల్గా ధన్యవాదాలు సార్. ఏ ఇళ్ళవేళలా ఎప్పుడైనా ఏ అవకాశంనైనా మీ వెంటే ఉంటామని మీకే మనస్ఫూర్తిగా పనిచేస్తామని నేనైతే ప్రమాణంగా చెప్తున్నా సార్. ఏ రోజు మీకు మా గురించి ఎవరేం చెప్పినా పట్టించుకోకుండా నేను మాత్రం సాధారణ వ్యక్తి, మా టీఆర్ఆర్ రుణంలో 100% మీకే పనిచేస్తామని గ్యారంటీ చెప్తున్నాం సార్. అది ఎలక్షన్ ఉండని లేకపోని మీరే మాకు అది సార్ అన్ని విధాలుగా మీకు పనిచేస్తాం సార్. అలాగే మీరు చేయించిన పైప్ లైనింగ్, వాటర్ ప్రాబ్లం కూడా క్లియర్ అయింది సార్. సీసీ రోడ్ ఇది 35 లక్షలది కూడా ఓకే అయింది సార్. ఇప్పుడు నిన్న మీరు హైదరాబాద్ నుంచి పెట్టించిన 50 లక్షల రూపాయల ఫండ్ కూడా కాశీ మిండి శాంక్షన్ అయింది సార్. కృష్ణమూర్తి ఇంటి ముందర రోడ్ అయిపోయింది సార్. ఇలా చెప్పుకుంటూ పోతే బాగున్నాయి సార్. టైం లేదు, నమస్కారం అవుతుంది కాబట్టి స్పెషల్గా నేనైతే మీకు ధన్యవాదాలు చెప్తున్నాను సార్. అలాగే చెప్పంగా ఏదైనా పని ఉంటే తొందరగా మేడం ఈ పనుంది, గిట్ల పనుంది అనగానే మా చైర్మన్ గారు కూడా స్పందించి క్రీడా ప్రాణంగం కోసం ఇట్లా ప్రెస్ ఉంది మేడం అనగానే ఆ ప్లేట్ పనులు అవి పట్టించి అది కూడా క్లియర్ చేయించారు. మా చైర్మన్ గారు కూడా స్పెషల్గా ధన్యవాదాలు చెప్తున్నారు. పేరెంట్స్కి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇందాకే చాన్బాయ్ మా మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయని మరి ఈ రోజున మొన్ననే ప్రైమరీ స్కూల్కి వచ్చాము అన్న మేము ఇద్దరం కలిసి ఈరోజు 39 లక్షల రూపాయలతో హై స్కూల్ కూడా అభివృద్ధి చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. మీకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. హార్టీ కంగ్రాచులేషన్స్. బస్సు రావడం కూడా వచ్చింది చెన్నైనా సాధారణ ఎంతో మంచిగా అక్కడ డాక్టర్ ఉన్నారు, అందరు ఉన్నారు, వైద్య సేవలు కూడా అందుతూ ఉన్నాయి. ఇటు విద్య అటు వైద్యం రెండు, అదే విధంగా మరి రోడ్లు మోర్లు అన్ని సౌకర్యాలు కూడా ఎప్పటికప్పుడు కూడా టైం కు అందుతా ఉన్నాయి. మరి ఈ సందర్భంగా మన మన కోసం మనందరి కోసం కూడా ఇక్కడికి ఇచ్చేసినటువంటి సంజయ్ అన్న గారికి మీ అందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు. ఎస్ఎంసీ చైర్మన్ గారిని, పేరెంట్స్ ని కూడా ఎక్కువ మంది స్టూడెంట్స్ ని మొబిలైజ్ చేయాల్సిందిగా మరొకసారి కూడా కోరుకుంటూ అందరికీ కూడా అభినందనలు. సబ్కా ముబారక్. అండ్ ఇప్పుడు గౌరవనీయులు మరి థోడా థోడా ఉర్దూ మే బాత్ కరే కరే, హిందీ మే బాత్ కరే కరే, కోషిష్ కర్తా హూ తో మా చాంద్ ముసల్మాన్ హోతే హూ తెలుగు మే బాత్ కరే. హూ తో ఆప్నా తెలంగాణా కే తహసీబ్ అప్నే కేసీఆర్ సాహబ్ బోల్తే హే గంగా జమునా కా తహసీబ్ హై, దీన్ తో ముస్లిం సిక్ ఇసాయి సబ్ మిల్ చల్ కర్ రహే ఔర్ హర్ ఏక్ మజహబ్ కో హమ్ సాథ్ లేకే జాతే హై ఔర్ తాలీమ్ భీ జో భీ జుబాన్ వాలే తో, జో తెలుగు వాలే తో, అంగ్రేజీ వాలే తో, ఉర్దూ వాలే తో, హర్ ఏక్ జుబాన్ మే యా రహనా జో बच्चे चाहते हैं, पढ़ते हैं, जो लोगों के माँ बाप पढ़ाना चाहते हैं वो लोगों को उस जुबान में पढ़ाने के लिए भी ये सरकार पूरी तरह से कोशिश कर रही है. उर्दू जुबान पढ़ाने के लिए इसके स्कूल के तरक्की के लिए अब 40 लाख रुपए सैंक्शन है. ताकि हमारा कॉन्ट्रेक्टर विक्रम साहब भी हमारा पुराना कोशिश है, मैं उनसे गुजारिश करता हूँ और इस हिसाब से भी गुजारिश करता हूँ कि जल्द से जल्द ये काम हो जाना चाहिए और अच्छा क्वालिटी भी होना चाहिए. अभी बोले ये प्राइमरी स्कूल में 20 लाख से वो स्कूल के पूरे रिपेयर्स ऑलमोस्ट हो जा रहे हैं, चमक रहे बोल के बोले हमारा चांस. आपको देखो गरीब लोगों के लिए क्या करना है. कभी कभी कोई बोलता है गरीब लोगों के लिए सरकार क्या कर रहे हैं, ये गरीबी मुल्क है, बहुत दुख से बोलना है, गरीबी मुल्क है. पूरे दुनिया में ज़्यादा गरीब लोग कहाँ हैं बोले तो हिंदुस्तान में, मगर ये तेलंगाना रियासत ये मुल्क में दूसरे रियासतों से भी ज़्यादा आगे बढ़ रहे. वो एक बात हर एक आदमी तेलंगाना के लोग फकर से रहना और ये बात नहीं भूलना. गरीब लोगों के लिए शादी मुबारक से शुरू होकर कल्याण आंगनवाड़ी में अच्छा खाना देना, फिर बाद में बच्चों को आंगनवाड़ी में अच्छा खाना देना, स्कूलों में उर्दू मीडियम साथ ही साथ पढ़े तो इंग्लिश मीडियम भी सिखाना, उसके बाद में माइनॉरिटी रेजिडेंशियल स्कूल्स, रेजिडेंशियल कॉलेजेस पूरे मुल्क में, कश्मीर में भी नहीं है ऐसा. एक अच्छा तहजीब अमन रखने के लिए रमजान के टाइम पे कपड़े देना, एक दावत देना,
ये कच्चा तहसील शुरू करे अपने सरकार केसीआर साहब ये रियासत को सामने ले आ रहे गरीब लोगों को क्या होना पढ़ाई होना दे रहे दवाखाना होना आगे आपको बस्ती दवाखाना अटने इमाम मौसम को हर एक मजहब के साथ ले आ रहे आप लोगों का दुआएं रहना अंदर कूड़ा आलोचन चेयर అప్పుడప్పుడు చిన్న చిన్న వాటి గురించి మాట్లాడతారు నేను ఇప్పుడే మా చైర్మన్ మాకు చెప్పిన వేడుకన పోతే ఇప్పటికెళ్ళి అందరికి లేకపోతే సపరేట్ కుర్చీ టేబుల్ తీసి పారాయించుర్రి ముందుగానే మాట్లాడు నా చమకాల వారితే కింద కూసున్నాం కింద కూసుడు ఓట్ల కోసం అనుకోకుర్రి రాజకీయాల్లోకి వచ్చినా అని అనుకోకుర్రి అయ్యగారు నీకు ఎరుకనా బంగ్లా కానీ మా నాన్న చదివించింది సర్కార్ బల్లే నీ బిడ్డ బేసిన కూసుడు కావచ్చు నీ కింద కూసుడు చదువుకున్నా కింద కూసుడు చదువుకున్నా అప్పటికెళ్ళి అలవాటు నాకు కింద కూసుకుని చదువుకుడేంది సామాన్యుల స్థితిగతులు ఏంది ఈ ప్రాంత వ్యవస్థ ఏంది అనేది జగిత్యాల వీక్లీ బజార్ స్కూల్లో కింద కూసుకొని చదువుకున్నాను నేను వివే స్కూల్లో పోయే వరకు ఒక బెంచ్ ఎత్తే ఆరుగురం కూసుంది వాళ్ళ సగం బెంచ్లు మేమే కొనుక్కపోయాం అటువంటి బల్లెకెళ్ళి చదివేసిన నేను కాబట్టి నాకు పరిస్థితులు తెలుసు ఆనాటికి నాటికి మార్పు చాలా గొప్పగా మార్పులు జరిగినాయి ఆనాటికి ఈనాటికి మార్పులు విద్యా వ్యవస్థలో ఎన్నైనా ఇంతకు చెప్పినా క్లుప్తంగా చెప్తా మన జగిత్యాల నియోజకవర్గంలో ఈ 40 ఏళ్ళలో 4 జూనియర్ కాలేజీలు వస్తే ఈ 4-5 ఏళ్ళలో 8 వచ్చినాయి గరీబ్ వాళ్ళకు ముస్లింలకు 2 వచ్చినాయి ఎస్సీలకు వచ్చింది బీసీలకు వచ్చింది అట్లనే కస్తూర్బా స్కూల్లు మోడల్ స్కూల్ కూడా జూనియర్ కళాశాలలేని మా టీచర్స్ కూడా తెలువాలి చాలా మంది తెలుసుకోలే 8 జూనియర్ కళాశాలలు ఒక మహిళా డిగ్రీ కళాశాల రెసిడెన్షియల్ వచ్చింది మామూలు విషయం చెప్పుది ఒక మెడికల్ కాలేజ్ ఒక నర్సింగ్ కాలేజ్ వ్యవసాయ కళాశాలకు బిల్డింగ్ లేకపోతే 20 కోట్లతోటి వ్యవసాయ కళాశాల బిల్డింగ్ ఇచ్చిన కొత్తది 200 కోట్లతోటి డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్ట్ చెప్పుకుంటూ పోతే వేల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇవాళ జిల్లా అయింది అంతకుముందు అధికారులు రివ్యూ ఉంటే మా ఎంపీఓ మేడం కరీంనగర్ పోవాల్సి జగిత్యాలని డిఓ సాబ్ ఉంటున్నాడు మీ డాక్టర్లు ఉండకపోదు ఇవన్నీ కూడా చేస్తున్నాం కాబట్టి మీ అందరూ కూడా ఆలోచన చేయాలి కొద్దికి టీవీ చూడగానే పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడినా టీవీలు ఎత్తారు ఏం మాట్లాడినా తెల్లారి పేపర్లు ఎత్తారు కానీ ఇవో అభివృద్ధి ఏం జరుగుతుంది అనేది చూడు ఒక్క బల్ల మీద 1 కోటి రూపాయలు పెట్టేస్తాం స్కూల్స్కి వెళ్ళే తాలీంకి వెళ్ళే ఏ కరోడ్ రూపాయలుగా ఉర్దూ మీడియం స్కూల్ మే రకే మే బోల్ రా జో భీ హై తెలుగు సే ఉర్దూ మే తర్జుమా కర్నే కే లియే ఇంగ్లీష్ సే ఉర్దూ మే తర్జుమా కర్నే కే లియే కలీం క్యా కుచ్ నామ్ హై కాసిమ్ అలీ కి అప్నే కలెక్టరేట్ మే బైఠ్ కే రహతే హై ఆప్ చాహే తో ఉస్మే ఇంగ్లీష్ తెలుగు కే సాథ్ ఉర్దూ మే భీ లిఖా సక్తే ఏ ఉర్దూ మీడియం స్కూల్ బోల్ జీవా హై వాహ్ తెలుగు కే సాథ్ ఉర్దూ మే భీ లిఖా లే సక్తే ఉస్కే లియే ఏక్ सरकार नौकरी वाले कलेक्ट्रेट में एक नौकरी है आदिश है बोले तो हर एक मजहब को हर एक तालीम को हर एक कम्युनिटी को गरीब है तो बस है ये सरकार साथ में है शुक्रिया अदा करता हूँ।